హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామ్లీస్ కిచెన్ నేను మీ కామ్లీ ఇవాళ రెసిపీ జాంగ్రీ అండి ఎలా అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు మినప్పప్పు నాలుగైదు గంటల పాటు నానపెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ సిరప్ కోసం అర కిలో షుగర్ అవసరం అండి నేను రెండు కప్పులు షుగర్ తీసుకున్నాను రెండు కప్పుల షుగర్కి ఒక కప్పు వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి ఈ షుగర్ సిరప్ అనేది మరీ పాకంగాను ఉండకూడదు అలా అని ముదురు పాకంగానూ ఉండకూడదు సింగిల్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి ఈ పంచదార కరిగేలోపు మనం జాంగ్రీ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం మినప్పిండిలో ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని స్పూన్తో కానీ హ్యాండ్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని మనం ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ జిప్ లాక్ కానీ లేదా సాస్ బాటిల్ ఉంటుంది కదండి దేనిలో అయినా సరే ఫిల్ చేసుకొని జాంగ్రీ ఉతుకోడానికి ఉపయోగించుకోవచ్చు షుగర్ సిరప్ రెడీ అయిందండి చూసారా తేగ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న నిమ్మ చెక్క పిండుకోవాలి నిమ్మ చెక్క ఎందుకు అంటే ఇది సిరప్ అనేది క్రిస్టల్స్ కింద ఫామ్ అవ్వకుండా లిక్విడ్ ఫామ్లో ఉండడానికి లెమన్ యాడ్ చేస్తారు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి షుగర్ సిరప్లో ఆయిల్ అనేది మీడియం హీట్లో హీట్ అవ్వాలండి మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు ఎక్కువ హీట్ అయితే మనం జాంగ్రీ పిండి వేయగానే అది పైకి తేలిపోతుందండి మనకి జాంగ్రీ షేప్ అనేది రాదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉండడం వలన జాంగ్రీలు అనేవి బాగా వస్తాయండి ముందుగా రెండు రౌండ్లు సర్కిల్ చుట్టుకొని తర్వాత ఇట్లా కవర్స్ చుట్టుకోవాలి నేను ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్నానండి బ్యాటరీ ఫిల్ చేసుకోవటానికి ఇప్పుడు వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది ఫ్రై అవడం తెలుస్తుంది కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అప్పుడు మనం తీసేసుకుని వీటిని షుగర్ సిరప్లో సోక్ చేసుకోవాలి మూడు నిమిషాల వరకు షుగర్ సిరప్లో సోక్ చేసుకోవాలండి జాంగ్రియల్ని అప్పుడు బాగా పీల్చుకుంటాయి పాకాన్ని ఈ లోపు మనం మిగతా పిండితో మొత్తం జాంగిరాలను చేసేసుకోవాలి ఈ షేప్ అనేది ఫస్ట్ టైం చేస్తే కొంచెం కష్టంగానే ఉంటుందండి చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది మనకి స్వీట్ హోమ్లో వాళ్ళు చేసే అంత ఎక్స్పీరియన్స్డ్గా మనకి రాదు టేస్ట్ అనేది ఇంపార్టెంట్ కానీ షేప్ కాదు కాబట్టి మనం హ్యాపీగా మనకు వచ్చినట్లుగా మనం చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా వస్తాయండి ఇంట్లో మన చేతులతో మనం ఒక స్వీట్ని రెడీ చేసుకుంటున్నాం అంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కలర్ఫుల్గా జాంగ్రీలు రెడీ అవుతున్నాయండి మనం పర్టికులర్గా దీనికి మినపిండి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఇడ్లీకి అవసరం నానబెట్టుకుంటాం కదండి ఆ పిండిలో మనకు స్వీట్ తినాలనిపిస్తే కొంత పిండి తీసుకుని మనం ఇలా జాగ్రీలుగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చూసారండి నాకైతే చాలా బాగా వచ్చాయి షేప్ కానీ సిరప్ కానీ చాలా బాగా పీల్చుకున్నాయి చూడటానికి చాలా అందంగా తినేయాలి అని అంత టెంప్గా అనిపిస్తున్నాయి కదండి చూడండి సిరప్ ఎలా బయటకు వస్తుందో బాగా జ్యూస్ పీల్చుకున్నాయి టేస్టీ టేస్టీగా జాంగ్రీలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మా ఎంజాయ్ చేస్తుందండి జాంగ్రీని మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కోమ్లీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ